హాయ్ వ్యూయర్స్, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తా ఉన్నాడు, యుద్ధం నందు ఎలా ఉండాలి, చంపేదెవరు, చచ్చేదెవరు, అవతలనుదెవరు, యువతలనుదెవరు, అసలు ఏంటని మొత్తం చెప్తూ ఒక హ్యూమన్ లైఫ్కి సంబంధించి ధర్మాలు ఏముంటాయి, కర్మలు ఏముంటాయి, ఎలా ఉండాలి, ఏంటన్నది చెబుతూనే చాలామంది ఎక్స్ట్రాడినరీ వేలో వాళ్ళ దగ్గర అనుభవం అనేది ఉంటుంది. ఆ అనుభవ సారాన్ని ఎదుటి వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలిగితే వాళ్ళు కూడా నీకు తెలిసినంతలో ఏదైతే ఉందో అది వాళ్ళు తెలుసుకోగలుగుతారు అన్న వేళ కూడా ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే, యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత, చిన్న నూతిచే వనగూడు ప్రయోజములన్నీను శీఘ్రమే పెద్ద జలాశయమునందులు జలముచే సిద్ధించు రీతి వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. బాగా దాహం వేస్తూ ఉంది, ఓ చెమ్ము నీళ్ళు చాలు, చిన్న నూతులు తోడుకుని సరిపోయిద్దిగా. అదే నది పక్కన ఉండవు, ఆ నదిలో కూడా చిన్న చెంబు చాలుగా నీకు. సో అదేవిధంగా సకల శాస్త్రాలు వేదాలు అన్నీ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినట్టయితే ఇతను ఎంతైతే తెలుసుకున్నాడో అంత ఎదుటివానికి కూడా తెలుస్తుంది, తద్వారా మేలు జరుగుతుంది. అంటే అన్నీ తెలిసినటువంటి నేనున్నానయ్యా, నేను చెప్తున్నానయ్యా, అర్జున తెలుసుకోవయ్యా, ధర్మం అంటే ఏంటో నేను చెప్తున్నానుగా, తెలుసుకో, సకల శాస్త్రాలు తెలుసుకో, నేను చెప్తున్నాను కదా అని చెప్తున్నాడు. ఈ వేలోనే ఏమంటున్నాడంటే, మనిషికి అసలు కర్మలు ఏంటివి అండ్ వాటి పట్ల మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. కర్మన్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భుర్మత్తే సద్గో స్వకర్మని. విద్యుత్ ధర్మమును నిర్వర్తించుడు ఎందే నీకు అధికారము కలదు కానీ కర్మ ఫలమునందు కాదు, నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము, అలాగుననే విద్యుత్ ధర్మమును వీడు ఎందు ఆసక్తుడువు కాకుము. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భగవద్గీతలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి, ఆ ఒక్క శ్లోకమే వేగవత్ భగవద్గీతను మన కళ్ళ ముందల ఉంచింది, అందులో కూడా ఇది ఒకటి అన్నమాట. విద్యుత్ ధర్మములు, దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు మూడు రకాలు. ఇందులో మనుషుని గుణములను అనుసరించి విధింపబడిన కర్మలే విద్యుత్ ధర్మం. అంటే మన మనుషులు మనకంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి, హ్యూమన్ డ్యూటీస్, అవి మనం ఏమని పిలవాలంటే విద్యుత్ ధర్మములు అని పిలవచ్చు అన్నమాట. తర్వాత ప్రామాణికమైనటువంటి అనుమతి లేకుండానే వడరింపబడినవి దుష్కర్మలు. రేపు చేయకూడవురా, చేయకూడదురా, అది కరెక్ట్ కాదురా అని చెప్తుంటా, ఏ లేదు నాకు తెలిసే నేను చేస్తాను అని చేస్తుంటారే, అవి దుష్కర్మలు. తర్వాత విద్యుత్ కర్మమును చేయకుండుట అకర్మ అనుదని భావం. అంటే నువ్వు మనిషివి, నీకంటే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, నువ్వు చేయట్లే అవి, ఏ నేను చేయనహే అంటున్నావు, అది అకర్మ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కొడుకుని, నా మా అమ్మని బాగా చూసుకోవాలి, నా అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములను బాగా చూసుకోవాలి, నా డ్యూటీ అది. వేరే వారి ద్వారా నాకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం వీరి వల్ల వేరే వారు కూడా ఇబ్బంది కలగకుండా నేను చూసుకోవాలి, అది నా డ్యూటీ. వాళ్ళు బతికితే బతుకుతారులే, అరే నా పనులు నాకు ఉన్నాయ్యా, వాళ్ళ పనులు వాళ్ళవి అని వదిలేస్తూ ఉంటారు, చూసారా, తప్పు అది, అది అకర్మ అంటూ ఉన్నాడు మహానుభావుడు. అదేవిధంగా ఫలాపేక్ష లేకుండా విద్యుత్ ధర్మమును విధిగా నిర్వర్తించుట చాలా ముఖ్యమని చెప్తా ఉన్నాడు. అంటే హ్యూమన్ డ్యూటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఒక కొడుగ్గా పుట్టావు, నీకు మిమ్మల్ని జన్మనిచ్చారు, అంతకుమించిన గొప్ప ఇంకేం కావాలి నీకు, వాళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు నాకు ఏమి ఇవ్వాలా, ఓన్లీ జన్మనే ఇచ్చారు, నేనేం చేయాలి వాళ్ళకి, అబ్బే ఇంకా ఐ నీడ్ మోర్ ఫ్రమ్ దెమ్ అని నువ్వు కనుక అన్నట్టయితే నీ అంత పనికి మనుడు ఇంకోడు అనమాట. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఏది నీ డ్యూటీ నువ్వు చేస్తున్నప్పుడు అలా చేయకయ్యా బాబు. సో అలా కనుక నువ్వు కనుక చేసావనుకో, సుఖం దుఃఖం బోర్డుని ఉంటూ ఉంటే నీకు అవేం వద్దు, డ్యూ యువర్ డ్యూటీ, విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో నువ్వు దాన్ని నిర్వర్తించాయని చెప్తున్నాడు. మరలా ఈ విద్యుత్ ధర్మం సంబంధించిన వరకు మరలా నిత్య కర్మము, అత్యవసర కర్మము, ఇష్టమైన కర్మలను మూడింటి విభజించవచ్చు. శాస్త్రానుసారంగా చెప్పాల్సి వచ్చినట్లయితే నిత్య కర్మము డైలీ చేయాల్సింది, ఓకే, ఇట్స్ రెగ్యులర్ థింగ్ అనుకోవచ్చు. అత్యవసర కర్మం ఎమర్జెన్సీ వేలో చేయాల్సి వచ్చేవి కొన్ని ఉంటాయి ఇమీడియట్గా, విద్యుత్ ధర్మమే ఖచ్చితంగా అమ్మటో దట్స్ గుడ్ థింగ్, బట్ ఎమర్జెన్సీ వేలో చేయాల్సింది అది. తర్వాత ఇష్టమైన కర్మం, నాకు బాగా ఇష్టమండి, అది మంచిదేనండి, చేస్తానండి, చేయి, విద్యుత్ ధర్మమే అది. నేను మమ్మల్ని బాగా చూసుకుంటానండి, నేను పబ్లిక్కి మంచి మెసేజ్ ఇస్తానండి, ఎస్ ఇవ్వు, అది కూడా విద్యుత్ ధర్మమే. సో కర్మములు మూడు, అందులో విద్యుత్ ధర్మము, దుష్కర్మము, అకర్మ. మళ్ళీ ఇందులో విద్యుత్ ధర్మంలో వచ్చేటప్పటికి నిత్య కర్మము, అత్యవసర కర్మము, ఇష్టమైన కర్మ అనే మూడు అన్నమాట. సో సింపుల్గా చెప్పాను, అర్థమైందని భావిస్తూ ఉన్నా. ఇక నెక్స్ట్, యోగస్థ కురు కర్మాణి సద్ సజ్ఘం త్వక్త ధనుంజయ
సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయాపజయములను ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుద్ధర్మం నిర్వహింపు. అట్టి సమభావమే యోగమనబడును. అంటే యోగం అంటే అసలు ఏంటి? మనిషి అనేవాడు ఒక యోగిగా ఉండాలండి. యోగం అంటే ఏంటో తెలుసుకోవాలని అంటారు. అంటే ఏంటంటే, నీకు ఏదైతే ఆ దేవుడు ఉపదేశించాడో దాన్ని నువ్వు చేయి. మరి దేవుడు ఉపదేశించిన దాన్ని నీ ఇంద్రియాలు ఆపుతూ ఉంటాయిగా. మన ఇంద్రియాలు పంచేంద్రియాలు ఏవైతుంటే ఆపుతుంటే, చెయ్యికరా, అరే ఆపరా, రే దాని వల్ల నీకు ఉపయోగం లేదురా, రే వాడిని కొడతాడరా, లైక్ ఈవేళ నిన్ను ఆపుతూ ఆపుతూ ఉంటాయి, వెనక లాగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియములను అదుపు చేసి భగవాను యందు మనసును సంలగ్నము చేయటే యోగము. మరియు ఆ భగవానుడు ఎవరు, ఆ దేవదేవుడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అనే వీళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఏమనుకుందాం? మన అంతరాత్మ అనుకుందాం, పుట్టించిన భగవంతుడు అనుకుందాం, అల్లా, జీసస్, బుద్ధుడు, లేదంటే రాముడు, లైక్ ఈవేళ అనుకోండి మీరు. సో కన్క్లూజన్ ఏంటి ఈరోజు నేను చెప్పదాం, యోగం అంటే ఏంటంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఏదైతే నువ్వు లక్ష్యం ఉందో లక్ష్య సందేశం నువ్వు అడుగువేయి. అంతిమంగా భగవంతుడు నీకు ఉపదేశించింది ఏదైతే ఉంటుందో ఈ జన్మకి అర్థం, సార్థకత నువ్వు చేకూరుస్తావు. దట్స్ ఎనఫ్. అదే యోగం. కర్మలు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇవి ఖచ్చితంగా ఒకసారి మరల వినండి, అర్థించడానికి ప్రయత్నించండి. లైఫ్లో బెస్ట్ రిజల్ట్స్ అనేవి మన సొంతం అవుతాయి. హ్యావ్ ఏ గ్రేట్ డే.